Is as strong as a spell. I'll never tell. Hi friends, in Nazar Mizu Sunaro, Tech Report Channel. Friends, heroes, video lodges manam Zebronics zeb-fit 2200 CH net unbox at the jetam. So, the Nathan in last 3-4 days get the users none. So, one night and ante make 4 days get the users none. So, if 4 days na experience at the Mithoeta share just kuntano and as well as make unboxing go down to the matter. So, main interesting thing as we watch it at the matram, catching the pricing and Japali. So, the price can come on a just let the round day smartwatch as monkey 3000 rupees get the Zebronics at this coach in the moreover. Chinese brand to compare చేసినట్లయితే మనకి ఇది కొంచెం బెటర్ ప్రైసింగ్ లో అయితే తీసుకొచ్చింది సో వాళ్ళు కూడా తీసుకొస్తారు గానీ అన్ని మనకి మోస్ట్లీ చైనీస్ బ్రాండ్స్ అయితే అవైలబుల్ అయితే ఉన్నాయి సో ఇక ఆలస్యం చేయకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అసలు బాక్స్ కంటెంట్స్ ఏమొస్తున్నాయో చూద్దాం ఆ తర్వాతకి ఈ వాచ్ కి సంబంధించిన రివ్యూ అనేది అయితే మీతో అయితే షేర్ చేసుకుంటాను సో ఫస్ట్ గా మనం బాక్స్ లో చూసినట్లయితే మనకి డైరెక్ట్ గా మనకి వాచ్ ఉంటుందన్నమాట సో వాచ్ తర్వాత మనం చూసినట్లయితే మనకి ఛార్జింగ్ క్రేడిల్ అయితే ఉంటుంది ఇది మనకి మ్యాగ్నెటిక్ ఛార్జింగ్ క్రేడిల్ ఇక రైట్ నే చూసినట్లయితే మనకి యూజర్ మాన్యువల్ అయితే ఉంది ఇక అంతే బాక్స్ లో అంతకుమించి మనకి బాక్స్ లో ఏమైతే ఉండవు సో ఇక మనకి వాచ్ ఉందన్నమాట వాచ్ కు ఒక స్టిక్కర్ అయితే ఇచ్చారు స్టిక్కర్ అయితే తీసేద్దాం సో ఇక మీరు వాచ్ చూసినట్లయితే ఇలా ఉంటుంది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వాచ్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఇనిషియల్ గా నా చేతిలో పట్టుకోగానే నాకు అనిపించింది సో చాలా లైట్ వెయిట్ అనేది అనిపించింది అన్నమాట సో నేను యాక్చువల్గా రియల్మీ వాచెస్తో కంపేర్ చేస్తే మాత్రం ఇది మీకు చాలా వెయిట్లెస్గా అనిపిస్తుంది సో మీకు చేతికి పెట్టుకున్నా సరే పెద్ద వెయిట్ పెట్టుకున్నట్లయితే అనిపించట్లేదు ఇక ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దీని యొక్క డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ గురించి కనుక మనం మాట్లాడుకున్నట్లయితే ఫస్ట్లీ మనం డిజైన్ గురించి మాట్లాడుకోవాలి వీళ్ళు 3000 బడ్జెట్లో సర్కులర్ డిజైన్తో తీసుకొస్తున్నారు అంటే రౌండ్ ఐల్తో తీసుకొస్తున్నారు అది వన్ ఆఫ్ ది మేజర్ ప్రో అని చెప్పుకోవాలి ఎవరికైతే రౌండ్ ఐల్తో వచ్చే స్మార్ట్ వాచ్ సిస్టమ్ వాళ్ళకైతే ది బెస్ట్ చాయిస్ అయితే అవుతుంది అండ్ అలానే ఓవరాల్గా మీకు స్ట్రాప్స్ డిజైన్ కానీ లేకపోతే ఓవరాల్ వాచ్ డిజైన్ కానీ సో చాలా లైట్ వెయిట్గా తీసుకురావడం కానీ పర్ఫెక్ట్గా డిజైనింగ్లో నాకు ఎటువంటి ప్రాబ్లం అయితే అనిపించలేదు అండ్ ఇక బిల్డ్ క్వాలిటీ విషయానికి వచ్చినట్లయితే మనకి ఇది చుట్టూ కేసింగ్ ఏదైతే ఉంటుందో మీకు ఈ చుట్టూ కేసింగ్ అంతా కూడా మీకు మెటల్ కేసింగ్తో వస్తుంది అండ్ ఈ బ్యాక్ సైడ్ ఉన్నది మీకు మేబీ ప్లాస్టిక్ అనుకుంటాను సో మేబీ హార్డ్ ప్లాస్టిక్ అయితే యూజ్ చేశారు సో ఓవరాల్గా మీకు ఏదైతే స్ట్రాప్స్ ఉంటాయో ఇది మీకు సిలికాన్ స్ట్రాప్స్ అయితే యూజ్ చేశారు సిలికాన్ రబ్బర్ స్ట్రాప్స్ సో ఇవి కూడా చాలా క్వాలిటీగా అండ్ చాలా మెత్తగా అయితే ఉన్నాయి ఇన్ఫ్యాక్ట్ చాలా బాగున్నాయి అని చెప్పాలి ఓవరాల్గా బిల్డ్ క్వాలిటీలో కూడా ఈ ప్రైస్ పాయింట్లో కంప్లైంట్ చేసే ప్రాబ్లమ్స్ అయితే ఏమీ లేదు అండ్ మీకు ఏదైతే గ్లాస్ ఉంటుందో డిస్ప్లే గ్లాస్ ఇది వచ్చేసి మీకు 2.5D గ్లాస్తో వస్తుంది సో మీకు చాలా కొంచెం రిచ్ లుక్స్ అయితే కనిపిస్తుంది అనమాట చూడడానికి డిజైన్ బిల్డ్ క్వాలిటీలో ఖచ్చితంగా ఎటువంటి ప్రాబ్లం లేదు ఇక రైట్ నెక్స్ట్ మనం కంఫర్ట్ గురించి కనుక మనం మాట్లాడుకున్నట్లయితే సో మీకు వాచ్ పెట్టుకుంటే మాత్రం అసలు మీకు పెట్టుకున్న ఫీలింగ్ ఉండదు నేను ఇందాక మీకు ఆల్రెడీ చెప్పినట్టుగా సో చాలా వెయిట్లెస్గా ఉంటుంది స్ట్రాప్స్ కూడా మీకు ఎటువంటి ఒత్తుకుపోవడం కానీ ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు నేను గత 4 డేస్గా అయితే యూజ్ చేస్తున్నాను దీన్ని నేను సో ఈ 4 డేస్లో నాకు ఎట్టి పరిస్థితుల్లో కూడా నాకు ఇక్కడ ఇచ్చింగ్ రావడం కానీ ఎటువంటి డిస్కంఫర్ట్ ఫీలింగ్ అని నేనైతే నోటీస్ అయితే చేయలేదు కంఫర్ట్ విషయంలో చూసినా సరే ఖచ్చితంగా బెటర్ అని అయితే చెప్పుకోవాలి అండ్ ఇక రైట్ నెక్స్ట్ స్మార్ట్ వాచెస్లో ఎస్పెషల్గా తక్కువ బడ్జెట్లో వస్తుందంటే మనకు కొంచెం డిస్ప్లే అనేది మనకు కొంచెం డౌట్ఫుల్గా ఉంటాం డిస్ప్లే కానీ టచ్ సెన్సిటివిటీ కానీ ఎవ్రీథింగ్ సో డిస్ప్లే విషయానికి వచ్చినట్లయితే ఇది మనకు వచ్చేసి 1.3 ఇంచెస్ డిస్ప్లేతో వస్తుంది సో అంతే మీకు 1.3 ఇంచెస్ డిస్ప్లేతో వస్తుంది అండ్ డిస్ప్లే బ్రైట్నెస్ కనుక మీరు చూసినట్లయితే చాలా బ్రైట్గా ఉంది డిస్ప్లే బట్ కాకపోతే మాత్రం మీకు కొంచెం పిక్సెల్ డెన్సిటీ అనేది ఇంక్రీస్ చేస్తే బాగుండని అయితే అనిపించింది అఫ్కోర్స్ మీకు 3000 బడ్జెట్లో కంప్లైంట్ చేసే విషయం అయితే కాదులే కానీ బట్ కాకపోతే మాత్రం పిక్సెల్ డెన్సిటీ ఇంకొంచెం మెచ్చినట్లయితే మీకు కొంచెం బెటర్ అయితే ఉండేది డిస్ప్లే బట్ ఓవరాల్గా డిస్ప్లే కంపార్ట్మెంట్లో మాత్రం నాకు మేజర్ ప్రాబ్లం అయితే ఏమనిపించలేదు నాకు అవుట్డోర్లో కూడా మీరు ఫుల్ బ్రైట్నెస్లో పెట్టుకుంటే మాత్రం ఖచ్చితంగా మీకు విజిబుల్గా అయితే ఉంటుంది వాచ్ ఫేసెస్ కానీ మీకు టైం కానీ ఎవ్రీథింగ్ అయితే సో నాకు డిస్ప్లేలో ఎటువంటి ప్రాబ్లం అయితే లేదని చెప్పుకోవాలి అండ్ వన్ మోర్ థింగ్ కనుక మనం చూసినట్లయితే ఇందులో మీకు IP68 రేటింగ్తో వస్తుంది మీరు వాటర్లో ఫుల్గా డిప్ చేసినా సరే స్విమ్ చేసినా సరే ఎటువంటి ప్రాబ్లం అయితే మీకు అయితే ఉండదు ఈ వాచ్ యొక్క ఫిజికల్ ఓవర్వ్యూ అయితే చూద్దాం సో ఫిజికల్ ఓవర్వ్యూ చూసినట్లయితే మీకు ఏదైతే గ్లాస్ యూజ్ చేస్తారో పై మీకు 2.5D గ్లాస్ అయితే యూజ్ చేశారు అండ్ రైట్ సైడ్ కనుక మీకు చూసినట్లయితే ఒక బటన్ అయితే ఇచ్చారనమాట మీకు ఇది ఎటువంటి స్క్రోలబుల్ అయితే కాదు ఈ బడ్జెట్లో మనం అది కూడా ఎక్స్పెక్ట్ అయితే చేయలేం అండ్ వన్ మోర్ థింగ్ వచ్చేసి రియర్ సైడ్ చూసినట్లయితే మీకు సెన్సార్ ఉంటుంది దాని కింద మీరు చూసినట్లయితే ఛార్జింగ్ డాక్ అయితే ఉంటుందన్నమాట సో మీకు ఏదైతే ఈ స్ట్రాప్స్ ఉన్నాయో ఈ స్ట్రాప్స్ అనేది మీరు ఈజీగా రిమూవ్ చేసుకుని అయితే యూజ్ చేయొచ్చు సో మీకు నచ్చిన నార్మల్గా లోకల్ మార్కెట్లో దొరికే ప్రతి స్ట్రాప్ అయితే మీరు దీనికైతే యూజ్ చేయొచ్చు ఈ వాచ్ యూజర్ ఇంటర్ఫేస్ అయితే చూద్దాం సో మనకి ఏమేమి ఆప్షన్స్ ఇచ్చారు వాచ్లు అనేది ఫస్ట్లీ మీరు వాచ్ కనుక మీరు రైట్ సైడ్ కనుక ఇలా స్వైప్ చేసినట్లయితే మీకు సో మీకు ఏమైనా నోటిఫికేషన్స్ వస్తే మాత్రం మీ మొబైల్కి అది ఫోన్ కానీ లేకపోతే ఇంకేమైనా సరే మెసేజెస్ కానీ వాట్సాప్ కానీ ఏ నోటిఫికేషన్ వచ్చినా సరే మీకు ఇక్కడ రైట్ సైడ్లో అయితే కనిపిస్తుంది అండ్ అలానే మీరు లెఫ్ట్ సైడ్ స్వైప్ చేసినట్లయితే మీకు స్పోర్ట్స్ మోడ్స్ అయితే కనిపిస్తున్నాయి ఇక్కడ వాకింగ్ రన్నింగ్ సైక్లింగ్ బ్యాడ్మింటన్ స్కిప్పింగ్ బాస్కెట్బాల్ ఇట్లా మనకి వాళ్ళు 8 స్పోర్ట్స్ మోడ్స్ అయితే ఇచ్చారన్నమాట అండ్ ఇక టాప్ నుంచి బాటమ్ కనుక స్క్రోల్ చేసినట్లయితే మనకి ఇక్కడ క్విక్ టాగిల్స్ అయితే కనిపిస్తున్నాయి అండ్ వైబ్రేషన్ ఆన్లో ఉండాలా ఆఫ్లో ఉండాలా అనేది ఒకటి అండ్ అలానే మనం చూసినట్లయితే
బ్రైట్నెస్ మనకి 6 బ్రైట్నెస్ లెవెల్స్ అయితే ఉన్నాయి. సో బ్రైట్ డిస్ప్లే అని చెప్పుకోవచ్చు. అండ్ అలానే మీరు చూసినట్టయితే సెట్టింగ్స్ అయితే ఉంది. సెట్టింగ్స్లోకి వెళ్ళి చూద్దాం. సెట్టింగ్స్లో కనుక మనం చూసినట్లయితే టైమర్, రీసెట్, అబౌట్ అండ్ పవర్ ఆఫ్ క్యూఆర్ కోడ్ అయితే ఉంది. అండ్ అలానే మనం బాటమ్ నుంచి పైకి కనుక స్వైప్ చేసినట్లయితే మనకి మెయిన్ మెయిన్ వస్తుందన్నమాట. స్టెప్స్ అండ్ స్లీప్ అండ్ హార్ట్ రేట్ అండ్ బీపీ, SPO2, వెదర్, మ్యూజిక్, కెమెరా, బ్రీత్, ఎవ్రీథింగ్ అయితే మనకి ఇక్కడైతే ఉంది. సో ఫస్ట్గా మనం ఏదైతే సెన్సార్స్ ఉన్నాయో వీటిని 3 డేస్ నుంచి అయితే యూజ్ చేస్తున్నాను కదా, ఫస్ట్లీ మనం మాట్లాడుకున్నట్లయితే స్టెప్ కౌంట్. సో స్టెప్ కౌంట్ గురించి మాట్లాడుకున్నట్లయితే నాకు మోస్ట్లీ యాక్యురేట్గా వచ్చిందని చెప్పాలి. నేను 100 స్టెప్స్ ఇస్తే నాకు 101 అయితే చూపెట్టింది. అంటే మోస్ట్లీ మీకు ఒకటి ఎక్కువ చూపెట్టినా సరే మీకు మోస్ట్లీ చాలా యాక్యురేట్గా అయితే వస్తుందని చెప్పాలి స్టెప్ కౌంట్. అందులో నాకు ఎటువంటి ప్రాబ్లం అయితే అనిపించలేదు. అండ్ స్లీప్ ట్రాకింగ్ విషయానికి వచ్చినట్టయితే మీకు చాలా యాక్యురేట్గా అయితే స్లీప్ ట్రాకింగ్ అయితే ఉందని చెప్పాలి. నైట్ 7 అవర్స్ చేంజ్ అయితే పడుకున్నాను. ఎగ్జాక్ట్గా మీకు ఇక్కడ 7 అవర్స్ చేంజ్ అయితే చూపిస్తుంది. అండ్ మార్నింగ్ కూడా నేను ఒక 8 o'clock టైంలో ఒక చిన్న న్యాప్ అయితే వేసాను. ఆ న్యాప్ని కూడా ఇది రికగ్నైజ్ అయితే చేసింది. అండ్ వన్ మోర్ థింగ్ వచ్చేసి మీకు రెస్ట్ఫుల్ స్లీప్ ఎంతసేపు ఉంది అండ్ నార్మల్ స్లీప్ ఎంతసేపు ఉంది అండ్ ఐ మూమెంట్ అని చెప్పింది ఎవ్రీథింగ్ అయితే మీకు ఇక్కడ ఇదైతే చూపిస్తూ ఉంటుంది. అండ్ రైట్ నెక్స్ట్ కనుక మనం హార్ట్ రేట్ యాక్యురసీ విషయానికి వచ్చినట్లయితే హార్ట్ రేట్ కూడా మీకు మోస్ట్లీ యాక్యురేట్గా వస్తుంది. ఎవ్రీ టైం నేను ఏదైతే మీకు పల్స్ ఆక్సిమీటర్ ఉంటుందో దీంతో అయితే టెస్ట్ అయితే చూశాను. హార్ట్ రేట్లో కూడా నాకు ఎటువంటి యాక్యురసీ ప్రాబ్లం అయితే నేను నోటీస్ అయితే చేయలేదు. అండ్ మీకు కంటిన్యూస్ హార్ట్ రేట్ కూడా ఉంటుంది, మీరు అది కూడా ఆన్ చేసుకుంటే ఆన్ చేసుకోవచ్చు. కాకపోతే మీకు కొంచెం బ్యాటరీ బ్యాకప్ ప్రాబ్లం అయితే వస్తుంది. అండ్ రైట్ నెక్స్ట్ ఇక బీపీ విషయానికి వచ్చినట్లయితే మన దగ్గర బీపీ మిషన్ ఏం లేదు, బట్ బీపీ కూడా కొంచెం యాక్యురేట్గానే మెన్షన్ చేస్తుందని అయితే అనుకుందాం. సో మోస్ట్లీ మన దగ్గర అయితే లేదు కాబట్టి. అండ్ యాజ్ వెల్ యాజ్ మనం SPO2 కనుక చూసినట్లయితే బ్లడ్ ఆక్సిజన్ లెవెల్ కూడా మీకు మోస్ట్లీ యాక్యురేట్గా అయితే వస్తుంది. కొన్నిసార్లు మాత్రం మీకు ఇది కొంచెం ఎక్కువగా అయితే చూపిస్తుంది అనమాట, 1 point ఎక్కువగా చూపిస్తుంది. అండ్ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ మనకి యాక్యురేట్గా అయితే వస్తుంది. SPO2లో కూడా నాకు ఎటువంటి ప్రాబ్లం అయితే నేను నోటీస్ చేయలేదు. అండ్ ఇక అలానే మీకు వెదర్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. దీన్ని అలానే మీరు మ్యూజిక్ కంట్రోల్ అయితే చేసుకోవచ్చు. అది కూడా ఒక ఇంట్రెస్టింగ్ ఫీచర్ మీరు ఇక్కడ చూసినట్లయితే. అలానే మీరు దీన్ని కెమెరా షట్టర్లా కూడా యూజ్ చేయొచ్చు. మీరు ఏదైనా ఫొటోస్ తీసుకోవాలనుకుంటే మాత్రం దీన్ని కెమెరా షట్టర్లాగా యూజ్ చేసి మీరు ఇక్కడ నుంచి క్లిక్ చేసినట్లయితే మీకు ఫొటోస్ అయితే వస్తాయి. ఏదైతే మనకి వాచ్ ఉందో వాచ్లో ఇంటర్ఫేస్ ఇంతే, మనకి ఇంత మించి ఎక్కువ డీటెయిల్స్ అయితే చూడడానికి ఉండదు. అండ్ మీరు ఏవైతే డీటెయిల్స్ ఉంటాయో మోస్ట్లీ డీటెయిల్స్ ఎంతసేపు పడుకున్నారు, ఏంటి టైం ఇంటర్వెల్స్, ఏడేది ఎంత అనేది ఎవ్రీథింగ్ కూడా మీరు యాప్లో అయితే చూసుకోవాలి. యాప్ అనేది మీకు జెబ్ఫిట్ 20 సిరీస్ యాప్ అనే ఉంటుంది అనమాట. సో ఆ యాప్ అయితే ఇన్స్టాల్ చేసుకున్నాక మీకు యూజర్ ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది. సో యాప్ ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. ఫస్ట్ మీకు అయితే స్టెప్స్ ఉంటుంది అండ్ స్లీప్ ట్రాకింగ్. అండ్ అలానే చూసినట్లయితే హార్ట్ రేట్ కూడా మీకు ఇక్కడైతే చూపిస్తూ ఉంది, కంటిన్యూస్ హార్ట్ రేట్. అండ్ అలానే మీరు చూసినట్లయితే బీపీ అండ్ యాజ్ వెల్ యాజ్ బ్లడ్ ఆక్సిజన్, అవుట్డోర్ రన్నింగ్, ఎవ్రీథింగ్ అయితే మీరు ఇక్కడ నుంచి అయితే చెక్ చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ చూసినట్లయితే వాచ్ ఫేసెస్ అయితే ఉన్నాయి. 5 వాచ్ ఫేసెస్ అయితే మనకి మెమొరీలో ఉంటాయి. మీరు ఇక్కడ వాచ్ నుంచి అయితే డైరెక్ట్గా చేంజ్ చేసుకోవచ్చు. ఇందా నేను మీకు చెప్పినట్టుగా సింపుల్గా లాంగ్ ప్రెస్ చేసినట్లయితే మీరు వాచ్ ఫేసెస్ అయితే ఇక్కడ నుంచి కూడా చేంజ్ అయితే చేసుకోవచ్చు. అండ్ అలానే ఇంకా మీకు ఒకవేళ ఎక్కువ వాచ్ ఫేసెస్ కావాలనుకుంటే మాత్రం మోర్ వాచ్ ఫేసెస్ క్లిక్ చేయండి. ఇక్కడ ఒక మంచి విషయం అని చెప్పుకోవాలి, చాలా వాచ్ ఫేసెస్ అయితే ఉన్నాయి. నెంబర్ ఆఫ్ వాచ్ ఫేసెస్ అయితే ఉన్నాయి. మీరు ఒకవేళ 100 అయితే మీకు ఇక్కడ చూడడానికి అయితే ఉన్నాయి. సో ఇది ఒక మంచి విషయం అని చెప్పుకోవాలి. మీకు నచ్చిన వాచ్ ఫేస్ అయితే మీరు ఇక్కడ నుంచి అయితే సెట్ చేసుకోవచ్చు. అండ్ అలా నెక్స్ట్ చూసినట్టయితే మీకు నోటిఫికేషన్స్, మీకు ఏ యాప్ నుంచి నోటిఫికేషన్ రావాలనేది ఇక్కడైతే చూపిస్తుంది అనమాట. అండ్ ఒకసారి మీకు కాల్ నోటిఫికేషన్ వస్తే ఎలా ఉంటుందో ఒకసారి చూపిస్తాను. నేను దీనికైతే కాల్ చేసి ఒకసారి కాల్ నోటిఫికేషన్ మీకు ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయో చూపిస్తాను. మీరు ఏం లేదు, సింపుల్గా సైలెంట్లో పెట్టుకోవచ్చు అండ్ రిజెక్ట్ అయితే చేయొచ్చు. అండ్ నెక్స్ట్ చూసినట్టయితే అలారం సెట్ చేసుకోవచ్చు మీకు నచ్చిన టైంకి. అండ్ కెమెరా షట్టర్ మీకు ఆల్రెడీ ఇందాక నేను చెప్పినట్టుగా. అదర్ ఫీచర్స్లోకి వెళ్ళి కనుక మనం చూసినట్టయితే ఫైన్ డివైస్ అండ్ అలానే నార్మల్ అన్నింటిలో ఉండే అయితే ఉంటాయి మీకు, D&D కానీ ఎవ్రీథింగ్. అండ్ మీకు ఎంతసేపు వేకప్ ఉండాలి స్క్రీన్ అనేది ఇక్కడైతే కనిపిస్తుంది మీకు, 5 సెకండ్స్, 10 సెకండ్స్, 20 సెకండ్స్ అనేది. సో మోస్ట్లీ 10 సెకండ్స్ అనేది మోర్ దెన్ ఎనఫ్ అని అయితే చెప్పొచ్చు. అండ్ కింద చూసినట్లయితే ఏమైనా అప్డేట్స్ వస్తే మీకు ఇక్కడ అప్డేట్స్ అయితే ఉంటాయి. సో మీరు ఎప్పుడైతే యాప్ ఇన్స్టాల్ చేస్తారో మీకు మీ ప్రొఫైల్ అనేది సెట్ చేసుకోవాలి ఇక్కడ. మీ జెండర్ కానీ, డేట్ ఆఫ్ బర్త్ కానీ, వెయిట్ కానీ, ఎవ్రీథింగ్ ఇక్కడైతే సెట్ చేసుకున్నట్లయితే మీకు యాక్యురేట్ రిజల్ట్స్ అయితే ఇస్తుంది. ఇకంతే మనకి యాప్ ఇంటర్ఫేస్. ఫ్రెండ్స్ చూసారు కదా జెబ్ఫిట్ 2200CH యొక్క అన్బాక్సింగ్ అండ్ నా క్విక్ రివ్యూ. సో అన్న దీన్ని కొనొచ్చంటే మాత్రం ఖచ్చితంగా 3000 బడ్జెట్లో నాకు పెద్ద కంప్లైంట్ చేసే ప్రాబ్లమ్స్ అనేది నేను చెప్పలేను. సో 3000 బడ్జెట్కి బెటర్ అనేది చెప్పొచ్చు. ఒకవేళ మీరు 4000 or 4500 తెచ్చి ఉంటే మాత్రం వద్దని చెప్పేవాడు, కానీ ఖచ్చితంగా 3000కి అయితే మీరు ఆబ్వియస్గా దీని అయితే కన్సిడర్ అయితే చేయొచ్చు. ఒకవేళ మీరు పర్చేస్ చేయాలనుకుంటే మాత్రం కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేశాను. అమెజాన్లో సేల్ అవుతుంది అనమాట మీకు ఈ రోజు నుంచే. సో పర్చేస్ చేయాలంటే అక్కడ నుంచి పర్చేస్ చేయడానికి ట్రై చేయండి. మీరు ఏమనుకుంటున్నారు ఈ వాచ్ గురించి, ఎస్పెషల్గా నేను సింపుల్గా చెప్పాలంటే మోస్ట్లీ మీకు తక్కువ బడ్జెట్లో ఒక స్మార్ట్ వాచ్ లుక్ తోటి మీరు కొంచెం స్టైలిష్గా నలుగురిలో తిరగాలి, నెంబర్ ఆఫ్ వాచ్ డైల్స్ ఉంటే చాలు అనుకుంటే మాత్రం, అండ్ యాక్యురసీ కూడా మీకు ఏదైతే ట్రాకింగ్ యాక్యురసీ ఉందో అది కూడా పర్ఫెక్ట్ ఉంది కాబట్టి ఖచ్చితంగా దీని అయితే కన్సిడర్ చేయొచ్చు అనేది చెప్తాను. ఎనీవే మీరేమనుకుంటున్నారు అనేది ఖచ్చితంగా కింద కామెంట్ బాక్స్లో అయితే మెన్షన్ చేయండి. ఎనీవే థ్యాంక్ ఫర్ వాచింగ్, బై బై, జై హింద్.